గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను రవీంద్ర శ్రీనివాస మాట్లాడుతూ ఉన్నాను, ఎస్ఆర్ఏఏ మీడియా బెంగళూరు నుంచి. ఇప్పుడు నా జతలో ఉన్నారు శ్రీమతి మంజుళా తుమ్మా గారు. షీ ఈస్ ఏ వండర్ఫుల్ ఉమెన్. వాళ్ళ అచీవ్మెంట్ ఒక తెలంగాణ స్టేట్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి ప్రారంభమయ్యి తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయినారు. తర్వాత నౌ షీఈస్ రిసైడింగ్ ఇన్ యూకే అండ్ షీ హ్యాస్ మేడ్ హర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. వాళ్ళ జీవితంలో వాళ్ళ ఏం కలగనండ్రి, ఆ కళని సాకారం చేసుకుని ఉన్నారు. రండి, మంజులా తుమ్మ గారిని మన ప్రోగ్రాంకి వెల్కమ్ చేద్దాం. అట్లాగే వాళ్ళ నోరుతో వాళ్ళ అచీవ్మెంట్స్. నమస్తే మంజులా తుమ్మ గారు. నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ మంజులా తుమ్మ. నేను ఒక ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అండి. మాది తెలంగాణ స్టేట్లోని ఒక మారుమూల గ్రామమైన ఊరుగొండ అనే గ్రామము. అక్కడి నుండి ఈరోజు నేను యూకేకి చేరుకోగలిగాను. ఎలా సాధ్యమైంది ఈ ప్రయాణం? ఒక మారుమూల పల్లెటూరు నుండి ఒక ఆడపిల్ల ఈరోజు ఎలా వచ్చింది ఈ స్టేజ్కి? ఎన్నో సెషన్స్ ఎందుకు ఎలా ఇవ్వగలిగింది అనేది చెప్పదలుచుకున్నాను నా మాటల్లోనే. నేను మా నాన్నగారికి 4వ సంతానం, ఆడపిల్లగా 3వ అమ్మాయిని, చివరి అమ్మాయిని. సో మీకు తెలుసు ఆ రోజుల్లో ఆడపిల్లను ఎలా చూసుకుంటారో. చదువు ఇంట్లో తప్ప బయటి ప్రపంచం నాకు తెలీదు. ఆడపిల్ల కాబట్టి మా నాన్న 3వ అమ్మాయిని కాబట్టి ఎక్కువగా అల్లరిగా ఉండేదాన్ని, అతి గారాభంగా చూసుకునేవాళ్ళు. 10th క్లాస్ వరకు నేను బాగానే చదువుకున్నాను, మండల్ ఫస్ట్ వచ్చాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నా హస్బెండ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేసేవాడు. నాకు కవల పిల్లలు ఉండడం వలన నేను తిరిగి చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేదు. వారిని చూసుకుంటూ ఇంట్లోనే ఒక సాధారణ గృహిణిగా ఉన్నాను. ఎప్పుడైతే పిల్లలు పెరిగారో, వాళ్ళు స్కూల్కి వెళ్ళారో, అప్పటి నుండి మళ్ళీ నేను చదవడం స్టార్ట్ చేశాను. బీకామ్ ఎంబీఏ చేశాను. ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తున్నాను. ఎంఏ సైకాలజీ ఐఐటి మద్రాస్ నుండి చేస్తున్నాను. నాకు ఇద్దరు కవల పిల్లలు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. పాప మాతోనే యూకేలో ఉంది. ఇదంతా జరగడానికి చాలా స్ట్రగుల్ పడ్డాము. ఆన్లైన్ క్లాస్లో నేను చాలా నేర్చుకున్నానంటే, కరోనా టైంలో అందరూ అంధకారంలో మృత్యు భయంతో ఉంటే మాత్రం నేను నా మెదడుకు పదును పెట్టి ఎన్నో కోర్సులు నేర్చుకొని ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగాను. మోటివేషనల్ స్పీకర్ అనేది నా కెరియర్గా తీసుకొని ఎన్నో కొటేషన్స్తో అయితేనేమి, వీడియోస్ చేయడం అయితేమి, ఎప్పటికప్పుడు నేను ప్రేక్షకులకు అందుబాటులో సోషల్ మీడియాలో ఉండడం వలన చాలా వరకు నేను ఎదగగలిగాను. ఎన్నో కంట్రీస్తో నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి మాట్లాడడానికి. నా అనుభవాలే వాళ్ళు అడుగుతున్నారు, తప్పితే నేనేం చెప్పట్లేదు వాళ్ళకి. నా జీవితంలో జరిగిన సంఘటనలు, నేను ఎలా రీచ్ అయ్యాను, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నుండి నేను ఎలా బయటపడగలిగి నన్ను నేను పాజిటివ్గా మార్చుకుని ఈ రోజు నేను ఇలా ఎదిగానో చెప్తున్నాను. సో వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. నేను మెయిన్గా మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన ట్రెడిషన్ని ఫాలో అవుతాను కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మీరు ఇలా ఉండగలుగుతున్నారంటే అనేసి చాలామంది నన్ను ఎంతో గౌరవంగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు. తప్పితే ఎప్పుడూ ఎవరు నన్ను కామెంట్ చేయలేదు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా దేశ ప్రజలకి, నా ఒక సోషల్ మీడియా ప్రేక్షకులకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలనే వస్తాయి. ముఖ్యంగా ఆడపిల్లకి పెళ్లి తర్వాత, పెళ్లి ముందు ఒక లైఫ్ ఉంటుంది, పెళ్లి తర్వాత ఒక లైఫ్ ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడే ఆగిపోకూడదు. పరిస్థితులను తగ్గట్టుగా మీరు మారాలి. ఒక వాటరు ఇలా ఒక గ్లాస్లో పోస్తే అదే గ్లాస్ షేప్ వస్తుంది, ఒక బౌల్లో పోస్తే బౌల్ షేప్ వస్తుంది. అదేవిధంగా ఒక ఆడపిల్ల కూడా పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మోల్డ్లు చేసుకోవాలి. తప్పితే అదో నేను కోరుకున్నట్టుగా లేదే అని ఎప్పుడు అనుకోకూడదు. వాటికి తగ్గట్టుగా మెతకాలి. ఎప్పుడైనా ఫ్యామిలీకి, కుటుంబానికి విలువ ఇవ్వండి మొదలు ఫస్ట్. ఎందుకంటే కుటుంబం లేకపోతే మనకు సమాజంలో ఉండదు వాల్యూ అని కాదు, కుటుంబానికి విలువలు ఇవ్వండి. విలువలతో కూడిన జీవితాలను జీవించండి.
పెండ్లైన తర్వాత అత్త మామలనైతే ఏమి భర్త అయితే పిల్లలు వీటికి ముందు ప్రిపరెన్స్ ఇచ్చాక మీరు కెరియర్ను ఎంచుకోండి. కెరియర్ లోపల సక్సెస్ అవుతారు, కానీ మెయిన్గా ముందే కెరియర్ అన్నారనుకోండి, ఆ తర్వాత పిల్లలకి మీరు ఫేస్ చేయాలి వస్తుంది, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక బాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్గా మీ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి కుటుంబానికి విలువ ఇవ్వండి మొదట అనేది నేను మెయిన్గా చెప్పదలుచుకునేది. మీరు నన్ను అనొచ్చు ఈ రోజుల్లో ఈ ట్రెడిషన్ ఏంటి అనేసి, కానీ అది నేను ఫాలో అవుతున్నాను, నాకంటూ ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది ఈ ట్రెడిషన్ వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగానంటే ఒక గుర్తింపు తీసుకొచ్చింది మన భారతీయ కల్చర్. మీరు గుర్తు మీరు చూసే ఉంటారు ఎంతోమంది సుధాస్ మూర్తినైతేనేమి, సుధామూర్తి గారినైతేనేమి, ఇంకెందరైతేనేమి, వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. సో నేను వాళ్ళని ఐడియల్గా తీసుకుంటున్నాను. ఒక స్త్రీగా ఆమె తన కెరియర్ చూస్తే ఆవిడ కెరియరు అందరూ మగవాళ్లే ఉన్న కాలేజీలో తినొక్కతే ఆడమ్మాయి అయినా తను చదువుకోగలిగింది, పోటీ పడింది. ఆవిడ హస్బెండ్ గారు వేరే కంట్రీలో ఉంటే తన అత్తగవారింట్లో ఉంది, అప్పుడు సాధారణ గృహిణిలాగే మనలాగనే ఉంది. ఆవిడ ఏ సమస్యలు వచ్చాయని బయట పారిపోలేదే, తన భర్తతోనే ఉంది, తన శాలరీ నుండి ఇచ్చింది, భర్తకు సపోర్ట్ చేసింది కంపెనీ కోసం. సో తను ఇప్పుడు సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తన కెరియర్ ఇది తను మోటివేట్ చేస్తున్నది, ఎంతరో మహిళల సాధికారతను తీసుకొచ్చింది, ఆవిడ వేశ్యల జీవితాల్లోకి వెలుగును తీసుకురాగలిగింది. ఆవిడ సింపుల్ సిటీ చూడండి, ఆవిడ ఎంత న్యాచురల్గా ఉంటారు, ఆవిడ న్యాచురాలిటీ. ఆవిడను ఫ్లైట్లో కూడా మా ఆవిడను గుర్తుపట్టలేదట పట్టలేదట ఒకప్పుడు, కానీ ఆవిడ అదే ఫాలో అవుతారు. మన దేశ గొప్పతనం అదండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అలాంటి సింపుల్ సిటీతో ఉండండి, జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా రాగలుగుతారు అనేదే నా కోరిక. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ మంజుల తుమ్మ. థ్యాంక్స్ అండి, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ లైఫ్లో మీరు ఏము ఇప్పుడు చాలా వరకు మీరు కలగనుండేది మీకు సాకారం అయ్యింది, ఇంకా చాలా కలలు ఉంటుంది మీకు, లేదు ఇంకా చాలా కలలు అంటారు ఫ్యూచర్లో, ఆ అన్ని కలలు మీకు సాకార అవ్వాలా అనేసి మనము కోరుతున్నాము. మళ్ళీ కలుద్దాం, నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.